ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు సుబ్రాయిపల్లి చలపతి రాజు తలారి ఆంజనేయులకు ఉచిత బోర్లు వేశారు. రైతన్నలకు సిరుల పండ అందించడమే లక్ష్యంగా జలకళ పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెన్నై కొత్తపల్లి మండల కన్వీనర్ గంగిరెడ్డి నర్సిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముష్టికోవెల వైఎస్ఆర్సీపీ నాయకులు హరినాథ్ రెడ్డి, ముష్టికోవెల గోపాల్ రెడ్డి, శ్రీనాథ్ శ్రీనివాసులు, రామాంజనేయులు, రామకృష్ణారెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు అంజి చిన్నప్ప, చిన్న నరసింహులు, సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కలిగించారు. ఆ రోజు ఒక్కొక్క రైతు ఎన్ని బోర్లు వేస్తూ నష్టపోతున్నాడు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ జలకళ ప్రోగ్రాం తీసుకురావడానికి మెయిన్ అదే కారణము. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా మన ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా ఆ రైతులకు సహాయపడగలుగుతాము దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ జలకళ ప్రోగ్రామ్ను మొదలుపెట్టారు. అదేవిధంగానే మన చెన్నై కొత్తపల్లి మండలంలో ఈరోజు ముష్టికోవెల గ్రామంలో మన సోమతుర్తి ప్రకాష్ రెడ్డి గారి గారి ఆదేశాల మేరకు బోర్లు వేయడం మొదలవుతున్నది. అంతేకాకుండా ప్రతి పంచాయతీలోనూ 100 బోర్లు దాకా వేసుకోమని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఎవరికైనా మనము బోరు వేసి ఏ రైతు నష్టపోకుండా వాళ్ళ బాధలు మన ఎమ్మెల్యే గారు చూస్తూ వాళ్ళు నష్టపోతే రేపు పొద్దున్నే ఆత్మహత్యలు చేసుకుంటారు, దానిలన్నింటినీ ఖండిస్తూ వాళ్ళు అలా చనిపోకూడదనే ఈ జలకళ ప్రోగ్రామ్ను మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఏ మండలంలోనూ మొదలు కాకుండా మన మండలం మన నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే 20 రిక్కులు దాకా పనిచేస్తున్నాయి. అదేవిధంగా మన మండలానికి 2 రిక్కులు వచ్చాయి. నిన్నటి వరకు నేమద్ర పంచాయతీ స్వర్గంలోనే మొట్టమొదటిసారిగా జలకళ కార్యక్రమం మొదలైంది. ఈ రాప్తా నియోజకవర్గంలోకి సంబంధించి చిన్నే కొత్తపల్లి మండలంలో ముష్టికోవెల గ్రామంలో మొదలవుతోంది. ఈ జలకళ కార్యక్రమం అనేది మనము అందరూ ఆనందపడాల్సిన విషయం ఏమిటంటే, తెలియని విషయం కూడా చాలామందికి ఏమిటంటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జలకళ పథకంని గురించి వివరించి మొట్టమొదటిసారిగా ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడం ఎవరంటే మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డన్న గారు, మన ఎమ్మెల్యే ప్రయత్నం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డన్న గారే. అందుకు అన్నకు మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి మన రాప్తా నియోజకవర్గం రైతులంతా. ఎందుకంటే ఈ పథకము రైతులు చాలా నష్టపోయారు, బోర్లు వేసుకొని రైతులకు మనం ఈ పథకం పెడితే చాలా బాగుంటుందన్నా అని ఆ రోజు పాదయాత్రలు వివరించి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేసి ఈ పథకంని సంక్షేమ పథకంలో ఇది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయంతోనే మన రైతులు ప్రతి ఒక్కరూ రాప్తా నియోజకవర్గంలోని రైతులందరూ, ఎందుకంటే స్టేట్లో ఎక్కడ జరగలేదు ఈ కార్యక్రమం, మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డన్న గారి పర్సనల్గా తీసుకొని నా నియోజకవర్గంలో రైతులందరూ బాగుండాలి, నా నియోజకవర్గంలో రైతులు కళ్ళల్లో ఆనందం చూడాలని ఆయన చాలా శ్రమించి ఈ పథకాన్ని ఎక్కడ లేని విధంగా మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కానీ మొదలుపెట్టడం జరిగింది. ప్రకాష్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రతి పేద రైతుకు అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ప్రతి బోర్ లేనటువంటి ప్రతి రైతుకు కూడా బోర్ లేపించాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు కూడా మన ప్రకాష్ రెడ్డి అన్నగారి ఆదేశాలతో బోర్లు వేపించడం జరుగుతుంది. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రతి రైతు కూడా చల్లగా ఉండాలి, ప్రతి రైతు అభివృద్ధి చెందాలి, ప్రతి రైతు కూడా కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో బోర్ లేనటువంటి ప్రతి రైతుకు కూడా బోర్లు వేపించి ఈనాడు ప్రతి పంచాయతీలోను ప్రతి గ్రామాల్లోనూ ప్రతి రైతు కళ్ళల్లో కూడా ఆనందం చూడడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా బోర్లు వేపించి ప్రతి రైతు అభివృద్ధికి గొప్ప సూచికగా ఈనాడు మనం ఈ జలకళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి రైతు కూడా ఇందులో ఎక్కువ సంతోషాన్ని పొందడం మనందరికీ హర్షణీయ దగ్గ విషయం.